केंद्र प्रभुत्व असरिस्तुन एकपक्ष विधानालतो रोज रोज की धरण पेरुगुदलतो पाटु सामान्युडिकि भारंगा मारुतुंदनि सीपीआई नायकुलु गुंडि वेनि पेर्कोन्नारु। केंद्र प्रभुत्व निरसन विधानालकु निरसनगा राजन्न सिरिसिल्ल जिल्ला केंद्रंलो गुरुवारं जरिगिन कार्यक्रमंलो केंद्र प्रभुत्व दिष्टिबोमनु दग्धं चेशारु। కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతుందని సిపిఐ నాయకులు గుంటి వేణు పేర్కొన్నారు। గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద జరిగిన సిపిఐ ఆందోళన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు। ఆదాని నాటి కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ సామాన్యుల ఇబ్బందులకు కారణమవుతున్న కేంద్ర విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు। వంట గ్యాస్ ధర పెంపుదల వల్ల అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దాదాపు 50 రూపాయలకు పైగా పెంచిన వంట గ్యాస్ ధరల వల్ల వారి ఇబ్బందులు మరింత పెరిగిపోయాయని పేర్కొంటూ వెంటనే ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు। కార్యక్రమంలో సిపిఐ నాయకులు కడారి రాములు పంతం రవి మంత్రి చందయ్య తదితరులు పాల్గొన్నారు। అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందుగా 3 రోజుల ముందుగానే మన దేశాన్ని వెళ్తున్నటువంటి మన बीजेपी प्रभुत्म अधिकार इपू चूस संवस रूम सारू गैस सिलीर धरल पचार मरी चूस ईशा राष्ट्र में 3 राष्ट्रो जगह वैंने आदा की अंबा की लास्टने कुट्र तो गैस सिलीर धर पड़ा चाल दुर्मार्गम विषय इप्के देश प्रजल गमन मतदत्व बीजेपी पार्टी ने इंटर सागद अभी दगर उपड़कना यदा गैस सिलीर धरल पचारो आरल तग्गించాలని వామపక్ష పార్టీలు మేధావులు దేశంలోని ప్రజాగర్ కూడా కోరుకుంటున్నారు। కనుక ఈ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కమిటీ డిమాండ్ చేస్తాము। దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు కాబోతా ఉంది। మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు సిలిండర్ ధర కేవలం 400 ఉండే కానీ వల్ల మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క ధర సిలిండర్ ధర 1200 పైగా పెరిగినటువంటి పరిస్థితి వల్ల మనకు కనిపిస్తా ఉంది। ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200,000 సిలిండర్ వాడుతున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది। కానీ వల్ల మోడీ ప్రభుత్వం సిలిండర్లకు సబ్సిడీ ఇస్తా చెప్పి అది బ్యాంకులో వేయకుండా కేవలం ఇవాళ అదాని అంబానీలకు దోచి పెట్టడం కోసమే ఇవాళ మోడీ ప్రభుత్వం అనేక ధరలు పెంచి వల్ల పేదల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది। అంతేకాకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఆయన అనుబంధంగా ఉన్నటువంటి అదానీలు 50,000 కోట్ల రూపాయలు నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి వల్ల రక్తం తాగి వల్ల రక్తాన్ని నింపినటువంటి చరిత్రను ఇవాళ అదానీ అంబానీ వల్ల ముట్టుకొస్తా ఉన్నారు। అందుకే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల వల్ల దేశ స్థాయిలో పిలిపించి అదానీ అంబానీలకు వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమాలు చేయాలని పిలిపించినటువంటి సందర్భంలో ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోడీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది। అందుకే అదానీలు అంబానీల ద్వారా గెలిచినటువంటి మోడీ వల్ల వాళ్ళ యొక్క అనుగుణం కోసం వాళ్ళ యొక్క సిద్ధరికం కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులను అన్ని రకాల ధరలు పెంచేసి వల్ల మోడీ ఆయన యొక్క ప్రభుత్వ అనుచర వర్గాన్ని మెప్పుకొందు మెప్పు కోసం పొందడం కోసం ఇవాళ అదానికి సంబంధించినటువంటి అనేక గ్యాస్ ఎజెన్సీలకు లక్షలాది కోట్లాది రూపాయలు దోచిపెట్టే విధంగా ఇవాళ ధరలు పెంచుతూ ఉన్నారు। దాని వల్ల కమ్యూనిస్ట్ పార్టీకి మేము కోరేది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఓట్లేసినటువంటి ప్రజల పైన దాడి దమనకాండ కొనసాగిస్తూ కూడా ఇవాళ అనేక మంది ఉద్యమకారులను జైల్లో పెట్టినటువంటి కని పరిస్థితి కనిపిస్తూ ఉంది। అందుకే మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రజలు ఉద్యమాలు చేయకుండా ఇవాళ హిందూ మతం పేద మీద నిచ్చగొట్టి మతవాద ప్రచారం చేసి ప్రజల పైన ఒక రకంగా విభజించి పాలించేటువంటి దుష్ట బంధానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। అందుకే ప్రజలకు ఆహార ధాన్యాల పైన ధరలు వేస్తూ ఉన్నాడు, ప్రజలు వాడుకుంటున్నటువంటి సిలిండర్ ధరల పైన ధరలు వేస్తూ ఉన్నాడు। అంతేకాకుండా ఇవాళ పేదలకు ఏదైతే సబ్సిడీ ఇస్తా అని చెప్పిండో ఆ సబ్సిడీ కూడా నామమాత్రంగా వస్తూ ఉంది, ప్రజలకు ఉపయోగపడలేదు, ఉపయోగపడే విధంగా లేదు। కేవలం మోడీ చేస్తున్న విధానాలు మోడీ చేస్తున్న సంస్కరణల వలన కూడా అదాని అమ్మాయిలకు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసమే ఈ చట్టాలు పనిచేస్తున్నాయి। ఆ చట్టాలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తుంది కనుక మోడీకి ఇవాళ ఎదురుగాలి ఉన్నది। రేపు రాబో కాలంలో మోడీ ప్రభుత్వాన్ని దేశంలో తరిమి తన్ని కొట్టే కార్యక్రమాలు కమ్యూనిస్టులు వామపక్షాలు లౌకికవాదులు చేయబోతా ఉన్నారు। కాబట్టి వల్ల ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం పెంచినటువంటి సిలిండర్ ధరల వెంటనే ఎంపిక తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం।